హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వర్కింగ్ ఇన్ కేర్ హాస్పిటల్ గచ్చిపౌలి. ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అనేది చర్చించుకున్నాం కదండి, దానికి ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏం ఆప్షన్స్ ఉన్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆపరేషన్ లేకుండా ఏదైనా చేయొచ్చా? దీన్ని నిర్ధారణ అయిన తర్వాత ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ ఆపడానికి ప్రత్యేకంగా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా, దీనివల్ల నయం అయిపోతుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందరికి అదే చేయాలని ఉంటుంది, కానీ కాకపోతే రీసెర్చ్ ప్రకారం కానీ దీని కానీ ఏ మెడిసిన్ అయితే దీన్ని తగ్గించడానికి లేదండి. ఇది జనరల్గా ప్రోగ్రెస్ అవుతుంది. దీన్ని హాల్ట్ చేయడానికి సర్జికల్ ప్రొసీజర్ అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు, స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఉన్నప్పుడు, అంటే బాల్లో ఏదైతే కొలాప్స్ అంటే అది కృచ్చిపోకుండా ఉన్నది అంటే, కోర్ డీకంప్రెషన్ చాలా వరకు పెయిన్ తగ్గిస్తుంది, డిసీజ్ ప్రాసెస్ని హాల్ట్ చేస్తుంది. కానీ ఎంతకాలం ఖచ్చితంగా ఎంతకాలం పనిచేస్తుంది, దీనివల్ల నాకు ఆగుతుంది అని ఎక్కడ ఖచ్చితంగా అయితే చెప్పలేమండి. సో కోర్ డీకంప్రెషన్ వల్ల ఇబ్బందులు ఏంటి, అది ఏం తగ్గిస్తుందంటే మొదటి పెయిన్ రిలీఫ్. పెయిన్ రిలీఫ్ తగ్గిన తర్వాత రొటీన్ పనులకి కొంచెం 3 వారాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత రొటీన్ పనులకి సహజంగా వెళ్ళిపోవచ్చు. డిసీజ్ మళ్ళీ ప్రోగ్రెస్ అయితే అప్పుడు దానికి తర్వాత స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 వచ్చింది, నాకు ఇబ్బంది పడుతున్నాను, అంటే లక్షణాలు ఉన్నాయి, నాకు కష్టంగా ఉన్నది, లేదా కోర్ డీకంప్రెషన్ ఫెయిల్ అయ్యింది, నాకు నొప్పి తగ్గలేదు, ఇబ్బంది పడుతున్నాను, పెయిన్ కిల్లర్ వాడాల్సి వస్తుంది అన్న స్టేజ్లో ఉంటే హిప్ రీప్లేస్మెంట్ అని చెప్తామండి. హిప్ రీప్లేస్మెంట్ సహజంగా స్టేజ్ 3 స్టేజ్ 4 వచ్చిన వాళ్ళకి ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఈ కోర్ డీకంప్రెషన్ ఒక ఆపరేషన్ అయిపోతుందా లేదా 2 ఆపరేషన్లు ఎందుకు చేయించుకోవాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మొదటి దశలో ఉన్నప్పుడు, స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు బాల్ షేప్ బాగానే ఉంటుంది కాబట్టి కోర్ డీకంప్రెషన్ వల్ల కొంత ఫలితం వచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా అని అందరికీ ఏం వస్తుందని చెప్పలేం, చాలా వరకు పెయిన్ ఫ్రీ అవుతారు, మీ నేచురల్ మూమెంట్స్ ఉంటాయి, మీ బాల్ ఉంటుంది కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు. అదే స్టేజ్ 3 స్టేజ్ 4లో చేయించుకోవాలా, 1 ఆపరేషన్ 2 ఆపరేషన్ల ఎక్స్రేల మార్పులు ఉన్న వాళ్ళకి కోర్ డీకంప్రెషన్ చేస్తే పెద్ద వరకు నయమయ్యే అవకాశం ఉండదండి. దాని వాళ్ళు స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నవాళ్ళు, కొలాప్స్ అయిపోయిన బాల్ ఉన్నవాళ్ళు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే దానికి వెంటనే నడుస్తారు, ఎంత లైఫ్ వస్తుంది అన్నదానికి కరెక్ట్గా చేస్తే ఒక తరం కూడా చూసే వచ్చేయండి, దానికి మళ్ళీ ఇంకొకసారి అవసరం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా యుక్త వయసు చేసే వాళ్ళకి మాత్రం అయితే చెప్తాం, 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు మన్నికి వచ్చే అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత లైఫ్ సైన్స్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేం కాబట్టి అప్పుడు వచ్చే పరిణామాలకి అప్పుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పరిణామాలకి ఇప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించాలి. ఓన్లీ ట్యాబ్లెట్స్, అంటే ట్యాబ్లెట్స్ ఊరికనే వేసుకోవడం వల్ల ఫలితం ఏమైనా వస్తుందా అంటే లేదండి. పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి. డిసీజ్ని మార్చడానికి వచ్చే మెడిసిన్స్ అయితే ఏమి లేదు. ఖచ్చితంగా ఈ డిసీజ్ ఇంతకాలం ఉండిపోతుంది, తగ్గిపోతుంది, ఇంతకాలం మెడిసిన్స్ వాడితే అన్నదానికి కూడా ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా సర్జికల్ ఆప్షన్ అయితే అవసరం అవుతుందండి. చాలామందికి ఆపరేషన్ చేయించుకుంటే ఇప్పుడు ఏమవుతుందో అన్న అపోహలో కూడా ఉంటారు. లేదు, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీ పనులన్నీ చేసుకోవచ్చు, ఒకటే కిందగా అయితే కూర్చోవద్దని చెప్తాం. డ్రైవింగ్ కానీ, మెట్లు ఎక్కడం దిగటం కానీ, రొటీన్ వాకింగ్ కానీ ఏం చేసి అన్నీ రొటీన్గా జరిగిపోతూ ఉంటాయండి. దానికి ప్రత్యేకంగా రెస్ట్ అంటూ ఏమీ లేదు. థ్యాంక్ యూ.